नमस्ते बीएसपी राष्ट्र अध्यक्ष आरएस प्रवीण कुमार इंतक मुंदे रेंडो जाबिता लिस्ट प्रकटिंचडं जरिगिंदी सो ई नेपथ्यंलो अभ्यर्थुलंदरू कूडा नियोजक वर्गाल्लोकि वेल्लि मी पनुलु मीरु चेसुकोंडि सो गेलुपे दिशगा पनि चेयालनि वाळ्ळकि आदेशालु इच्चिंडु ఒకసారి మాట్లాడదాం. వేములవాడ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ ఉన్నారు నాతో పాటు. అన్న నమస్తే. నమస్తే. అధికార పార్టీ కాంగ్రెస్, అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలతో పోటీ పడబోతున్నారు మీరు, ఏ ధైర్యంతో? నాకున్నటువంటి ఒకే ఒక ధైర్యం ప్రజలు, నా ప్రజలే నాకున్న ధైర్యం. వేములవాడ నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గం, వెల్మ సామాజిక వర్గం, అక్కడ అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి సామాజిక వర్గం, ఉన్నటువంటి సామాజిక వర్గంలో వాళ్ళు ఈ మమ్మలను పరిపాలిస్తూ బానిసలు చేస్తూ మా ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఒక ఒక స్కూల్ లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఒక పారిశ్రామికరణ లేదు, ఒక రోడ్లు లేవు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, దళితులకు మూడొక ఇల్లు లేదు, మొత్తానికి ఏది ఇవ్వకుండా మమ్మల్ని కేవలం బానిసలను చేసుకొని మమ్మల్ని పరిపాలించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే ఈరోజు నేను నా సర్వస్వాన్ని వదులుకొని నేను ప్రపంచ టాప్ 20 వరల్డ్ సైంటిస్ట్లో ఉన్నాను. నేను యుఎస్ ఎఫ్డిఐలో నా ప్రోటోకాలే ఏ దేశం ముందు ఆ దేశం రిసీవ్ చేసుకోవాలి. 80 దేశాలు తిరిగాను ఇప్పటికీ. అట్లాంటిది నా సర్వస్వాన్ని వదులుకొని ఆ వేములవాడికి అయినా చేద్దాం అన్నప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి ఉన్నా. సుదీర్ఘంగా 20 సంవత్సరాలు నేను ఇక్కడ తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని అక్కడ నేను యుఎస్ అమెరికా అడ్వైజరీ బోర్డులో ఉన్నా. తర్వాత ఎన్ఆర్ఐ పాలసీ మేకింగ్ లో ఉన్నా. తర్వాత ఇక్కడికి ఇండస్ట్రీ తీయడానికి కేటీఆర్ గారిని తీసుకెళ్ళి అక్కడ చేసి ఇన్వాల్వ్ చేయించే దానిలో ఉన్నా. నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రిజర్వేటువంటి ఉద్దేశంతో నేను ఇండస్ట్రీ సైడ్ ఉన్నా. నేను ఇక్కడ కంపెనీ తీసుకురావడానికి వచ్చే ఉన్నా, కానీ ఎప్పుడు కూడా పదవులు ఆశించలేదు. గతంలో చెన్నమనేని రమేష్ ఉన్నాడు కదా ఎమ్మెల్యే, స్థానికంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన, దళిత బంధు చేసిన, మొత్తం అభివృద్ధి చేసిన మాట్లాడుతున్నారు. చెన్నెమ్మనేని రమేష్ ఒక దేశద్రోహి, ఎందుకంటే ఆయన పౌరసత్వం మరో దేశపడు కాదు. కాబట్టి ఆయన ఈ రోజు వరకు, నేను ఇప్పుడు చెప్తుంది కదా, 40 ఏళ్లలో వేములవాడ ఒక్క రోజు కూడా అభివృద్ధి జరగలేదు. మీరు ఒకసారి రండి అక్కడికి, మీరు ఆ గ్రౌండ్ లో ఉండండి. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు దళితులకు, దళిత బంధు ఉన్నారు కానీ అది వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. నిజమైన దళితులకు ఒక్కరి కూడా ప్రాంతంలో దళిత బంధు రాలేదు. అదేవిధంగా మహిళలను అయితే అక్కడ అక్కడ బీడి కార్మికులు, వాళ్ళ భర్తలు మస్కట్ పోతారు, దుబాయ్ పోతారు, వారు అక్కడ చనిపోతే కూడా కనీసం వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తి, అంటే ఓట్లు మాత్రం కావాలి, సీట్లు తీసుకోవాలి, కానీ అక్కడ ఉన్న ప్రజలను మాత్రం ముట్టుకోవద్దు, అంటుకోవద్దు, అంటే ఆ ధోనిలో సాగించిన వాళ్ళు చెన్నమయ్య రమేష్ వారి నాన్న నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో చేసింది సున్నా. ఇప్పటి వరకు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు లక్ష్మీ నరసింహారావుని కొత్తగా తెర మీద తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. సో ఈయన ఎట్లా ఎదుర్కొంటారు మీరు ఒక ఈ బహుజన సమాజ్ పార్టీ నుంచి? 2001 నుంచి 20 సంవత్సరాలు అదే పార్టీలో ఉండి 2018లో నాకే ఇస్తా అని చెప్పేసి నన్ను మోసం చేసిరు. 2023లో నిన్నే పని చేసుకోమని చెప్పారు, రమేష్ ఇవ్వట్లేదు అని చెప్పారు. కానీ మా ప్రాంతపోడు కాదు, ఉద్యమంలో లేడు, మాకు మా ప్రాంతానికి సంబంధించినట్టు కాదు, మా ఊరోడు కాదు, ఎప్పుడు కూడా పార్టీ పనిచేసినట్టు కాదు. కానీ కేవలం కేటీఆర్ ఆ సీటును కోట్లకు అమ్ముకొని నాలాంటి వానికి పేరు లేకుండా చేసి నా ఆయనకి ఇప్పుడు ఇప్పటి వరకు మా ప్రాంతంలో ఎన్ని మండలాలు ఉంటాయి తెలియదు, ఎన్ని ఊర్లు ఉంటాయి తెలియదు, అసలు ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఏంటి తెలియదు, ఆ ప్రజలకున్న సమస్యలు ఏంటి తెలియదు. నేను ఒక రైతు కొడుకును. ఆయన స్థానికుడు ఆయన కరీంనగర్, కానీ వాళ్ళ తాత ఎక్కడో ఇక్కడ ఉండడం అని చెప్పేసి మనం అంతకుముందు మన కేసీఆర్ గారి పూర్వీకులు ఇక్కడ ఆంధ్రలో ఉంటే మా ఆంధ్ర తెలంగాణ ఎట్లా చెప్పాడో అటనే వాళ్ళు ఇప్పుడు నాది కూడా ఇక్కడే కన్సెన్స్ అని చెప్తాడు. నీ కన్సెన్స్ అయితే నీ ప్రాంతంలో నీ ఊరికి వెళ్తే నీ ఊరలో చెప్తాను నువ్వు ఎక్కడ పుట్టిన వాళ్ళని, నీ ఊరలో చెప్తాను నీది ఊరని. ఆది శ్రీనివాస్ ని కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది వేములవాడ నుంచి. కాంగ్రెస్ పార్టీ వాజ్ బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది నియోజకవర్గాలు ఇవ్వరుగా అంటున్నారు, బీఎస్పీ ఎట్లా నిలబెట్టుకుంటుంది అక్కడ? అక్కడ రెండు రకాలు మీరు చూడండి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పార్టీ సంబంధించినట్టు కాదు, ఉద్యమం సంబంధించినట్టు కాదు, కేవలము సూట్ కేసు డబ్బులు పెట్టి పారాసూట్ వచ్చి టికెట్ కొనుక్కున్నాడు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు నేనేం చేస్తాను అని చెప్పట్లేదు. నేను గెలిస్తే ఏమి చేస్తాను, ఈ ప్రాంతానికి ఎట్లా అభివృద్ధి చేస్తాను అని లేదు, కేవలం పథకాలు ఇస్తే చేస్తాము, ఇది ఇస్తే చేస్తాను. కానీ డాక్టర్ గోలిమోహన్ ఏమంటుండంటే నాకు 80 దేశాలు భిక్ష మెత్తుకు వచ్చాయినా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నా, నా సొంత డబ్బులతోనైనా స్కూళ్ళను డిజిటలైజ్ చేస్తా అని చెప్తున్నా, నా సొంత ఖర్చుతోనైనా ఉద్యోగ మేళలు పెట్టి ప్రతి ఒక్క యువకుడు ఉద్యోగాలు ఇస్తా అంటాను. అంటే నాకు, నేను గవర్నమెంట్లో ఉన్నా కూడా, మా గవర్నమెంట్ వచ్చినా కూడా గవర్నమెంటే కాకుండా నా సొంతంగా నా డబ్బులతోని కాన్సెంట్ డెవలప్ చేస్తున్నటువంటి కాంక్ష ఉంది. ఎందుకంటే నేను చదువుకున్నాను, అన్ని ఒక రైతు కొడుకుని, అన్ని తెలిసినవని, ఉద్యమం నుంచి వచ్చినవని,
కాబట్టి ప్రతి ఒక్క మధ్య తరగతుల బాధ ఎట్లా చూసినని కాబట్టి ప్రజలందరూ ఈ రోజు డాక్టర్ గోలీ మోహన్ గారు వస్తే మా పిల్లల భవిష్యత్ బాగుపడతాని నా వైపు చూస్తున్నారు సో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఖర్చు పెట్టుకోమని మరి ఆర్థికంగా గోలీ మోహన్ పవర్ ఏంది మరి నా ప్రజలే నాకు ఆర్థికత ఎదుర్కొంటూ రావాలని నా ప్రజలే నాకు ఆర్థికత నా ప్రజలే నా డబ్బులు నా ప్రజలే నా జనాలే నేను ఇచ్చేటువంటి ఆస్తులు నాకు అంతకనకు పాస్ ఏముంది చెప్పండి ప్రజలు పైసలు వంచి చెల్లినటువంటి మూర్ఖత్వం ఆ రోజులు వేని నీ ఈ రోజు కూడా నేను చెప్తున్నా కదా ఈ ఎవరైతే కేసీఆర్ ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ఐదు ఈ పదేళ్లలో గ్రౌడీజము గుండాయిజము భూమిజము అన్ని చేసి సంపాదించిన వాటిని ఏమంటాడు పైసలు పెట్టి కొనుగోలు నన్ను మళ్ళీ సీఎం చేయదు అది ప్రజల్లో తెలిసిపోయింది మీకు పోటీ ఎవరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థా అసలు బీజేపీ అభ్యర్థా నాకు ఎవరు పోటీ కాదు తులా ఉమ్మని కూడా రంగంలోకి దించుతుంది బీజేపీ అక్కడ సో ఎవరు ఉండబోతున్నారు మీకు పోటీ నాకు పోటీ ఎవరు కాదు ఎట్లా చూసుకున్నా ఆ ప్రేమ్లో ఒక నాన్ లోకలు ఒక చదువుకోలేదు ఒక అసలు ఏమీ తెలియదు డాక్టర్ గోలీ మోహన్ అదే గడ్డలు కొట్టి అదే గడ్డలు పెరిగి రైతు కొడుగా పెరిగి ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి దేశంలో నాకంటూ ఒక స్థానం వెళ్ళిపరుచుకున్నా కాబట్టి ప్రజలు నన్ను ఎందుకు చూస్తున్నారు అంటే ఈయన వస్తే నా పిల్లల భవిష్యత్తుకు తీసుకుపోగలడు వాడు పైసలు ఇస్తే ఇలా తాగుతాము తింటాము రేపు పడేస్తాము కానీ ఈయన ఏమంటాడు నా కొడుకును బాగుపడతాడు నా బిడ్డలను బాగు చేస్తాడు వాడు పైసలు ఇస్తే తీసుకుంటాం ఓటు డాక్టర్ గోలీ మోహన్ ఇస్తామంటున్నారు కానీ మూడు ప్రధాన పార్టీలను వదిలిపెట్టి గోలీ మోహన్ కి ఎందుకు వేయాలి ఓటు ఏం చేస్తారు మీరు అంటే ఓటు ఎందుకు వేయాలి మీకు ఎట్లా నేను అదే చెప్తున్నా కదా నేను తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే బీద పేద సందులకు ఎట్లా చేసిన తర్వాత వేమనోడ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఇప్పటి వరకు నేను ఏం చేసినా కూడా అక్కడ ఉద్యోగం వెళ్ళబెట్టాను ఉద్యోగులకి రైతులకు నూతన అంగడా తీసుకొచ్చాను మహిళలకు సాధారణ కథ చేసుకుని వస్తున్నాను గల్పు కార్మికులు చచ్చిపోతే ఆ డెడ్ బాడీ లెప్పించి వాళ్ళ కుటుంబాలకు ఓదార్పునిస్తూ ఆర్థిక సహాయం చేస్తూ ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి గల్పు పోవద్దు అని చెప్పేసి మీకు ఏదైనా ఇండస్ట్రీ తీసుకురావాలని చెప్పేసి పారిశ్రామిక విధానానికి నేను ట్రై చేస్తున్నాను కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రోటోకాల్ అనేది నన్ను వీళ్ళు చేయనీయకుండా ఆపుతారు కాబట్టి నేనే ప్రోటోకాల్ అయితే ఇవన్నీ చేసుకోవడానికి అక్సర్ ఉంటుంది ప్రజలకు తెలిసిపోయింది అంతే తప్ప నాకు ఇప్పుడు అక్కడ ఆస్తి సంపాదించాలని అవసరం లేదు ఇక్కడ దోసుకోవాలని అవసరం లేదు ఇదే క్యాండిడేట్ ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కరోనా టైంలో లక్షల కోట్ల రక్తాలు తాగి లక్షల కోట్లు సంపాదించి ఇలా అక్కడ సంపాదించిన పైసలను ఇక్కడ పంచాలనే ఉద్దేశం ఉన్నాడు తర్వాత బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఎందుకంటే నువ్వు తెలంగాణలో సంపాదించి ఢిల్లీకి పట్టుకరా నువ్వు ఇక్కడ అక్కడ ఇచ్చుకో ఇక్కడ పుచ్చుకో కాబట్టి బీఆర్ఏ బీజేపీని ఎవరు నమ్మే స్థితిలో లేరు కాంగ్రెస్ అది కాంగ్రెస్ ఎవరు ఊలగొట్టాడు వాళ్ళ ఇచ్చే వాళ్ళే ఊలగొట్టుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది గెలవబోతా ఉన్నాయనే సంకేతాలు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో కూడా అయ్యా వినిపిస్తూ ఉంది మీరు చూస్తుంటే ఎక్కడ గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ హైప్ అనేది హైప్ మాత్రమే కనిపిస్తుంది అంటే మీరు గమనించండి ఇక్కడ కూడా ఒక ప్రాంతం పోతే మీరు ఒక విలేజ్ వేరు ఒక మండలం వేరు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ వేరు ఒక కాన్స్టిట్యూన్సీ వేరు అంటే కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి సమస్యలమైననే ప్రజలు చూస్తారు కాన్స్టిట్యూన్సీ ఉన్న వ్యక్తి పైన మాత్రమే ప్రజలు చూస్తారు పార్టీని ఎవరు చూస్తారంటే వాళ్ళు తెలియనోళ్ళు సింబల్ ఉన్నోళ్ళు అట్లాంటి దానికోసం మాత్రం పోతుంది కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చూస్తున్నంత సోషల్ మీడియా లైక్ చేసినంత మాత్రం ఓ అనేది లేదు ఎక్కడ కూడా ఆ సర్వేలన్నీ బోగస్ ఈ రోజు ప్రతి ఒక్క యువకుడు తెలివంతుడు ఇప్పుడు వేములవాడలో ఏవైతే ప్రధానమైన సమస్యలు మీకు ఐడియా ఉందా అవగాహన ఉందా ప్రతిదీ నేను అక్కడే కొట్టిన అక్కడే పడినా నాకు నేను అవన్నీ చేస్తారా గెలిస్తే ఖచ్చితంగా నేను చేయాలి నేను గెలవక ముందే చేస్తున్నా మీరు అది అక్కడ వేస్తారు ఇవాళ ఎందుకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలనుకుంటారు డాక్టర్ గోలీ మోహన్ కు టికెట్ ఇస్తే నా పక్క కాన్స్టిట్యూన్సీ కేటీఆర్ సో ఈయన నేను అమరీకి తీసుకపోయినా కూడా నాకు అక్కడ చూసిండు నా కథ అంతా వీడు ఖచ్చితంగా నేను సీట్ ఇచ్చిననుకో కంపెనీలు తెస్తాడు పూర్వంగా చదివిస్తాడు అమెరికా లండన్ కిరణ పంపుతాడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు పోతున్నా నా మాట పడినాలే కూర్చుంటాడు మళ్ళీ అందులో బీసీ అందులో నాది అత్యధిక కమ్యూనిటీ ముందుగా కులం 60,000 ఓట్లు ఉంటాం మేము అక్కడ వేమూరు నియోజకవర్గంలో హైయెస్ట్ మేమే ఉంటాం ఓకే ఈయన ఒక్క నేను తయారు చేసినాం అనుకో అటు పక్క పండుకు నాది కతలాపూర్ మేడిపల్లి కురుట్లు ఆనుకుని ఉంటుంది ఓకే వీడు కరెక్ట్ కథల నేను కురుట్ల నుంచే మేడిపల్లి పోవాలి నా ఊర్లకు అటు కురుట్ల కథ పట్టిస్తాడు 2 మీటర్లు దాటితే నాకు సిరిసిల్ల ఇటు ఇటు సిరిసిల్ల కత్తాడు ఈ రెండింటిలో మీరు మధ్యలో కూర్చొని పెడితే నాకు బొక్క వాడి అటు కురుట్లకు బొక్క వాడి ఇటు ఖచ్చితంగా బీసీలు తీసుకొచ్చి కూర్చొని పెడతాడు మళ్ళీ అత్యధికంగా ఉన్నటువంటి ఓటు ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళది మునర్గాపు కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా వీడు కూర్చుని అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి అటు పెట్టాడు చివరిగా చెప్పండి వేములవాడకి ఏం చేస్తారు ఎలాంటి హామీలు ఇస్తారు ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గంలో జరగాల్సిన మూడు ఉన్నాయండి ఒకటి విద్య అది ఖచ్చితంగా నా ప్రాణం అది డిజిటలైజ్ చేసుకుని వస్తాను రెండోది వైద్యము ఇప్పటి వరకు వేములవాడ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా
30 ఆసుపత్రి లేదు, ఒక వేమల టౌన్ లో కూడా అది కూడా ఉర్రంగా ఉర్రంగా మొన్నిచ్చిర్రు. ప్రతి మండలం హెడ్ క్వార్టర్ లో ఒక వైద్యాన్ని ఆధునిక వైద్యకాలను నిర్మించి మొబైల్ హాస్పిటల్ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అదేవిధంగా రైతులకి నూతన వంగడాలతో ఖచ్చితంగా రైతులు రైతుల పత్తి మిర్చి వంచి రాదు. ఒక ఒక కార్పొరేట్ వ్యవస్థలో మనిచ్చే మనం ఎట్లా సంపాదించుకోవాలి, ఏ క్రాప్ వేస్తే బాగుంటుంది, అది ఎక్స్పోర్ట్ విధానం ఎట్లుంటుంది, 80 దేశాలలో ఎక్కడ తీసుకుపోవాలనేటువంటి దాన్ని ఒక కార్పొరేట్ అంటే ఒక రైతు రైతు పొలంలో దున్నుడు కాదు, రైతు బిజినెస్ మ్యాన్ కావాలి, రైతు ఎంటర్ప్రీనర్స్ కావాలి. దానికి నేను సిద్ధంగా ఉన్నా. యువకులు చదువుకున్న ప్రతి యువకుడు ఉద్యోగం ఉండాలి, మనం మాత్రమే ఎదగాలి అంటే మన సొంతంగా అమ్మ నాన్నల పేరు నుంచి పెట్టాలి. అంటే ఎవరి కోసం చెప్పులు ముప్పులు మోసం కాదు, నీ కోసం నీ అమ్మ నాన్న కోసం చిన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సమగ్ర అభివృద్ధిని చేస్తారు. ఇంకోటి ప్రత్యేక మా రాజన్న వేమనోడ రాజన్న దక్షిణ కాశీ వేమ్ మన భారతదేశంలో ఏ వారణాసి తర్వాత సెకండ్ వారణాసి, అలాంటి వారణాసిలో ప్రత్యేకంగా టూరిజం తీసుకొచ్చి టూరిజం ద్వారా ఉపాధిని కల్పించి అక్కడ ఉన్నటువంటి రాజన్న వేమనోడ రాజన్నను ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఒక ఓం నమ శివాయ అనేటువంటి ఒక శబ్దం వినబడ్డది అంటే అది వేమనోడ నుంచి రావాలన్నటువంటి ఒక మహాసంకల్పం తీసుకొని నేను ఇలా ఆ వేమనోడ అభివృద్ధి పోతాను. అంటే విద్య, వైద్యం, పారిశ్రామికరణ, మహిళా సాధికారత, గల్ఫ్ సమస్యలు, గల్ఫ్లోకి వాళ్ళకి ఒక స్పెషల్ నిధితోని వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఇవన్నిటిని చేయడానికి నేను సంకల్పం అడుగుని పోతున్నా. ఖచ్చితంగా వేములవాడలో డాక్టర్ గోలీ మోహనే గెలుస్తాడు. డాక్టర్ గోలీ మోహన్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాడని మాట తొలి వెలుగు.